హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ఫీ స్ట్రక్చర్ మనం ఒకసారి గమనించుకున్నట్టు అయితే ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది మొత్తం త్రీ పార్ట్స్గా ఇచ్చారు ఫస్ట్ పార్ట్స్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ యొక్క కాలేజెస్ అనమాట ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ అలాగే వీటితో పాటు గవర్నమెంట్ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఇచ్చాడు అయితే మీకు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం ఎప్పుడైనా మన వీడియోస్ మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ తెలిసిందే మీకు సీట్ అలాట్మెంట్ అవగానే ఫీజెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఈ కొత్త ఫీజ్ స్ట్రక్చర్ని అయితే మీ మీరు ఒకసారి గమనించి మీరు మీకు సీట్ వచ్చిన వెంటనే మీరు ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఫీజు పే పే చేస్తారో అప్పుడే మీకు సీట్ అనమాట కన్ఫర్మ్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఇప్పుడు ఈ ఫీజు స్ట్రక్చర్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కొత్త జీవోని అయితే తీసుకువచ్చింది కదా ఈ జీవో ఆధారంగా మనకి కొత్త ఫీజు స్ట్రక్చర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ కొత్త ఫీజు స్ట్రక్చర్ ఈ జీవో ఆధారంగా ఎవరైతే జగనన్న విద్యా దీవెన అలాగే జగనన్న వసతి దీవెనకి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ గురించి అనమాట ఈ జీవో అయితే తేవడం జరిగింది ఈ జీవో గురించి మనం ఆల్రెడీ వీడియో అయితే చేసాం ఫ్రెండ్స్ అయితే మనకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో మీకు ముందుగానే టూ టూ టైప్స్ ఆఫ్ ఏ ఏ యూనివర్సిటీలో టూ టైప్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి ఒకటి రెగ్యులర్ ఇంకోటి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మనం ఇప్పుడు రెగ్యులర్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది రెగ్యులర్ ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ బీసీఏ అంటే వీళ్ళకి అలాగే అదర్స్ అదర్స్ అంటే రెగ్యులర్లో అదర్స్ ఎవరు వస్తారు అంటే ఓసీ వాళ్ళు అలాగే ఎవరి పేరెంట్స్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ అదర్స్లోకి వస్తారు అలాగే సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా మీరు చూసుకున్నట్టుకైతే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ కోట వాళ్ళు కూడాను ఈ యొక్క ఫీ స్ట్రక్చర్లోకి వస్తారు అయితే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓసీలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ అదర్స్లోకి వెళ్ళిపోతారు అదర్స్ అంటే నేను చెప్పాను కదండి ఫీ స్ట్రక్చర్ అంటే ఎవరైతే పిల్లలైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ వారికి ఈ అదర్స్లో సెల్ఫ్ ఫైనాన్స్ అదర్స్లో ఆదర్స్లోకి వెళ్తారు వారికి ఎలా స్కాలర్ అయితే రాదు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ పరంగా వచ్చేసరికి మీ మీకు రెగ్యులర్లో సీటు వస్తే మాత్రం ఏ విధమైనటువంటి ఫీజు అయితే పే చేయ అవసరం లేదు ఫ్రెండ్స్ రెగ్యులర్లో మీకు సీట్ వస్తే ఏ విధమైనటువంటి ఫీజు పే చేయని అవసరం లేదు టోటల్ ఫీజు అనమాట గవర్నమెంటే ఫీజు పే చేస్తుంది సో ఇక్కడ చూడండి విల్ బీ కవర్డ్ అండర్ జగనన్న దీవెన ఆర్టీఎఫ్ స్కీమ్ ఈ జీవన్ నెంబర్ సెవెంటీ సెవెన్ డేట్ ట్వంటీ ఫైవ్ ట్వల్ ట్వంటీ ట్వంటీ ఈ జీవో ప్రకారం రెగ్యులర్లో కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ మీకు యూనివర్సిటీ కాలేజెస్లో సీటు వస్తే ఈ విధంగా ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్లో కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ మీకు యూనివర్సిటీల్లో సీట్ వచ్చి యూనివర్సిటీలో సీట్ వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ వీరితో పాటు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైతే ఉంటారో మీకు యూనివర్సిటీల్లో రెగ్యులర్ లేదా సెల్ఫ్ ఫైనాన్స్లో సీటు వస్తే టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే స్టార్టింగ్లో ఒక రూపాయి కూడా పే చేయని అవసరం లేదు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే మాత్రం ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్ సీట్ వచ్చి వారు ఓసీ వాళ్ళు అయినా సరే అలాగే వారి యొక్క పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వారైతే మాత్రం ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ అదర్స్లో ఉన్న ఫీజు అంతాను ఎవరైతే ఓసీ వాళ్ళు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి ఈ యొక్క ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఎలిజిబుల్ అనమాట అంటే వారికి మాత్రమే అర్హత అంటే వారికే మిగతా వాళ్ళందరికీ రెగ్యులర్లో వచ్చిన బీసీ వాళ్ళందరూ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ ఫీజ్ అయితే ఒక రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు ఇదైతే మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైతే రెగ్యులర్లో సీట్ వస్తుందో అందులో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళు అలాగే బీసీ బీసీ కేటగిరీలో ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఫీజ్ అయితే పే చేయ అవసరం లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే ఫీజు అయితే పే చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ని అయితే ఒకసారి నేను అలా చూపిస్తున్నాను మీరు ఒకసారి చూసుకోండి ఈ దీని ప్రకారం అయితే మీకు ఫీజెస్ ఉంటాయి ఒకసారి అన్ని సబ్జెక్ట్స్ నేను ఒకసారి చూపిస్తున్నాను అలాగే చూడండి ఈ విధంగా మీకైతే ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది చాలా డౌట్స్ అయితే వచ్చాయి నాకు తెలిసినంతవరకు ఈ వీడియో చూడగానే మీకు డౌట్స్ అన్నీ పోతాయి అనుకుంటున్నాను చూడండి అలాగే ఎంఏ ఇప్పుడు ఎంఏ ఇప్పుడు ఐ మీన్ ఎవరైతే ఆర్ట్స్ వాళ్ళు ఉంటారో ఆర్ట్స్ వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ కూడాను సేమ్ ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఓసీ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత పే చేయాలి అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎంత పే చేయాలని ఇదైతే ఫ్రెండ్స్ ఇది మన ఏయూ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు మనం ప్రైవేట్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఎలాగ ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ సైన్స్ ఆర్ట్స్ కామర్స్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అండర్లో ఉన్న గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైతే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మీకు ఎప్పుడైతే ఒకసారి సీట్ అలాట్మెంట్ అయిపోయిందో మీరు వెంటనే ఫీజు పే చేయాల్సి ఉంటుంది సో గవర్నమెంట్ ఆ కాలేజెస్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకైతే ఒక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని సెల్ఫ్ ఫైనాన్స్ మనకు ముందు నుంచి తెలుసు సో ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్లో ఏంటి అంటే మీకు గవర్నమెంట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వస్తే మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారితో పాటు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సెల్ఫ్ ఫైనాన్స్లో వస్తే ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఓసీ వాళ్ళు అయినా వారైతే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి ఈ జీవో ఈ జీవో రావడం వల్ల చాలా వరకు ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మీరు ఒకసారి గమనించండి ఎందుకంటే ఈ జివో వల్ల చాలా వరకు అందరికీ మంచి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ జివో అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టుగా అయితే ఎనలైటికల్ కెమిస్ట్రీ మీకు గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడైనా వచ్చిందనుకోండి ఫీజ్ అయితే ఫార్టీ టూ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అంటే అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే బాటనీ ఫార్టీ టూ సిక్స్ హండ్రెడ్ బయో టెక్నాలజీ ఫార్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మీ ఈ ఫీజ్ అంతా ఒకేసారి అట్ ఏ టైం అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఒకసారి సీట్ అలాట్మెంట్ అయిపోయిందంటే మీరు వెంటనే ఫీజ్ పే చేయాలి చూడండి సైకాలజీ ఎవరైజ్ సైకాలజీ ఎంఎస్సీ సైకాలజీ ఎంకామ్ ఎంఏ సోషల్ వర్క్ ఎంఏ ఇంగ్లీష్ ఇదన్నమాట ఫీజ్ స్ట్రక్చర్ ఎవరైతే అదర్స్ ఉన్నారో వారైతే సీట్ అలాట్మెంట్ అవగానే ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది నేను ఒకసారి అన్ని అన్ని కోర్సెస్కి యొక్క ఫీజుని అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి యూనివర్సిటీలో ఉన్న ఉన్నన్ని కాలేజెస్ అయితే అంటే ఉన్నన్ని కోర్సెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయరు ఓన్లీ కొన్ని కోర్సెస్ ఏ ఉంటాయి బయట కాలేజెస్లో ఈ బయట కాలేజెస్లో ఉన్న కోర్సెస్లో ఈ ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది చూడండి మీకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం సెల్ఫ్ ఫైనాన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే గవర్నమెంట్ కాలేజీలో మీకు సీట్ వస్తే ఒక రూపాయి కూడా కట్టనవసరం లేదు ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట ఇంతకు అయితే ఎంతో కొంత పే చేసేవాళ్ళు ఇది ఓబీసీ వాళ్ళకి వీళ్ళకైతే గుడ్ న్యూస్ కానీ బట్ అదర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే అయితే మాత్రం ఫీజుకి కొంచెం ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకైతే పర్వాలేదు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అదర్ కాలేజెస్ అయితే అంటే ప్రైవేట్ కాలేజెస్ యొక్క ఫీజు స్ట్రక్చర్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఫీ స్ట్రక్చర్ ఫర్ సైన్స్ ఆర్ట్స్ కామర్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఇది ప్రైవేట్ కాలేజెస్ ఫ్రెండ్స్ ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ని అయితే ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు అదర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫీస్ స్ట్రక్చర్ని అయితే ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ అదర్స్లో అన్ని సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంటాయి అదే సెల్ఫ్ ఫైనాన్స్లో ఇక్కడ బయట కాలేజెస్లోకి వచ్చేసరికి సెల్ఫ్ ఫైనాన్స్ మీరు ఓసీ అయినా బీసీ అయినా ఏదైనా సంబంధం లేదు అందరికీ ఒకే విధంగా ఫీజెస్ అయితే కలెక్ట్ చేస్తారు ఇక్కడ ఆ ప్రైవేట్ కాలేజెస్లో మీరు జాయిన్ అయ్యేటట్టుకుంటే మీ అందరికీ ఫీజు అయితే ఒకే విధంగా ఉంటుందన్నమాట అంటే ఓసీ వాళ్ళనే ఉండదు బీసీ వాళ్ళు ఉండదు ఎస్సీ ఎస్టీ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు ప్రైవేట్ కాలేజీలో చేసిన వాళ్ళందరూ ఫీజెస్ అయితే ఒకే ఒకే విధంగా పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఒక విషయం అయితే గమనించండి ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో ఓసీ వాళ్ళు ఎంత అయితే ఫీజు పే చేస్తారో ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఓసీ వాళ్ళ అదే ఫీజు అయితే పే చేస్తారు సో మాక్సిమం ఫీజ్ అయితే సేమ్ ఉంటుంది కనుక మీరైతే అయితే ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజెస్లో ఎలాగైనా సెల్ఫ్ ఫైనాన్స్ ఇక్కడ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కనుక ప్రైవేట్ కాలేజెస్లో మంచి కాలేజెస్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి ఎంఎస్సి అనలైటికల్ కెమిస్ట్రీ అనలైటికల్ కెమిస్ట్రీ ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎస్సీ బాటనీ ఫార్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టోటల్ ఫీజ్ అనమాట ఒకేసారి పే చేయాలి చూడండి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అలాగే అప్లైడ్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ మైక్రోబయాలజీ ఎంఎస్సి ఎంఎస్సీ జువాలజీ ఎంఎస్సి ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇది ఫీజెస్ అన్నీ ఒకేసారి పే చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మీరు మీరు ఎవరైతే జాయిన్ అవుతామో కంపల్సరీగా చేస్తాను అన్న అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ముందు నుంచి ఫీజెస్ అయితే రెడీ చేసుకోండి ఎందుకంటే ఒకసారి సీట్ అలాట్మెంట్ అయితే ఇంకా మీకు ఫీజు అనమాట వెంటనే పే చేయాల్సి ఉంటుంది అర్థమైంది కదండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నేరుగా యూనివర్సిటీ కాల్ చేసి అయితే అడగండి నాకు తెలిసినంతవరకు మాక్సిమం డౌట్స్ అయితే మీకు ఉండో నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఫీజ్ స్ట్రక్చర్ గురించి అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫీజు ఎప్పుడైతే ఒకసారి వాళ్ళు సీట్ అలాట్మెంట్ చేస్తారో వెంటనే ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇదైతే మర్చిపోకండి ఇదైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఫీజు అప్పటికప్పుడైతే అరేంజ్ చేసుకోలేరు సో ముందు నుంచి అరేంజ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తాను మ్యాక్సిమం డౌట్స్ ఏమి ఉండవని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్